हाय फ्रेंड्स नमस्ते वेलकम टू अवर चैनल साइलो फूड एंड टिप्स रोजे वीडियो प्रती गर्भिणी की कड़पो पाप बाबा अल्सकोवान क्यूरियासीटी प्रती गर्भिणी की उंटी అయితే అందరూ భాగంగా వాళ్ళు చాలా వరకు చెక్ చేసుకుంటూ పెద్దవాళ్ళని అడుగుతూ లేదా ఇదివరకు డెలివరీ అయిన వాళ్ళని వాళ్ళ స్కానింగ్ రిపోర్ట్స్ కానీ లేదా వాళ్ళ ఫుడ్ క్రేవింగ్స్ కానీ బాడీలో చేంజెస్ కానీ కనుక్కుంటూ వాళ్ళు ఒక అవగాహనగా అయితే వస్తారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే చాలామంది దీని విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనకి ప్రతి ఒక్కరికి కూడా స్కానింగ్ తీసినప్పుడు ప్రెగ్నెన్సీలో మెయిన్గా టిఫా స్కాన్లో కానీ మీకు मन की प्लेजेंट पोजिशन अने मन की मेन अच्छे दीन द्वारा बेबी जनन तेसकोवच्छे चाल मंदिर अभिप्राय पड़ता उवच्छ प्लेजेंट पोजिशन द्वारा मन बेबी जनन तेसकोवच्छ अभी एलानो क्लियर वीडियो शेर चाल मंदी प्लेजेंट पोजिशन वाले स्कैनिंग रिपोर्ट बटी एंटे पोस्टीरियर प्लेजेंट उंटे बेबी बॉय एंटीरियर प्लेजेंट उंटे बेबी गर्ल अपोह पड़ता उ అయితే ఇంద్రో ఖచ్చితంగా అయితే నిజాలైతే లేవు. అయితే ప్లెజెంట్ పొజిషన్ ద్వారా మన కడుపులో ఉంది మగపిల్లాడో ఆడపిల్లో అని తెలుసుకోవచ్చు. ఇది ఎలాగో సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందన్నమాట. మనకి రామ్జీ థియరీ ప్రకారం చూసుకున్నా మనకి ప్లెజెంట్ పొజిషన్ ద్వారా తెలుసుకోవచ్చు అని రామ్జీ థియరీ ద్వారా కూడా మనకి తెలుసు. అయితే ఇందులో లోతుగా వెళ్ళినట్లయితే మనకి ప్లెజెంట్ పొజిషన్ అనేది ఏ విధంగా చూస్తే మనకి తెలుస్తుందో ఖచ్చితంగా మన కడుపులో బాబు ఉన్నాడో పాప ఉన్నారు అనేసి ఈ వీడియో క్లియర్గా షేర్ చేస్తారండి. సో ఫ్రెండ్స్ వీడియోస్లు ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మీకు వీడియో షేర్ చేస్తాను. ఏంటంటే మనకి ప్రతి ఒక్క స్కానింగ్లో కూడా ప్లెజెంట్ పొజిషన్ అనేది మెన్షన్ చేస్తారా అనే విషయానికి వస్తే ఇది మనకి సైంటిఫిక్గా రుజువైంది. ఏంటి అంటే ప్లెజెంట్ పొజిషన్ అనేది మనకి మెన్షన్ చేసేది ప్రతి ఒక్క స్కానింగ్లో కూడాను ప్లెజెంట్ పొజిషన్ పోస్టీరియర్ ప్లెజెంట్ యాంటీరియర్ ఇలా పోస్ట్ చేస్తూ ఉంటారన్నమాట. మనకి ఏంటి అంటే ఇలాగ మనకి ప్రెజెంట్ చేసినప్పుడు ఈ ప్లెజెంట్ పొజిషన్ అనేది మనకి పోస్టీరియర్లో ఉండి మీకు లెఫ్ట్ సైడ్ కనుక బేబీ ఉంది అని అనుకుంటే మీకు కడుపులో ఉంది ఆడపిల్ల అని, లేదా పోస్టీరియర్లో ఉండి మీకు బేబీ అనేది రైట్ సైడ్లో ఉంటే బేబీ బాయ్ మగపిల్లాడు అని. కానీ ఇది మనకి మెన్షన్ చేయరు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు స్కానింగ్ తీస్తారు కదా మీ రేడియాలజిస్ట్, తనని మీరు అడగండి. వాళ్ళని మీరు మేడం ఇలా మాకు ప్లెజెంట్ పొజిషన్ అనేది పోస్టర్ ఉంది అది లెఫ్ట్ ఆర్ రైటా అని అడిగితే వాళ్ళు ఖచ్చితంగా మీకు చెప్తారు. మనకు మెన్షన్ చెయ్యరు కానీ వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు అడిగితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లెజెంట్ పొజిషన్ అనేది పోస్టీరియర్లో ఉంటే ఖచ్చితంగా బేబీ బాయ్ అని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. అలా కాకుండా ప్లెజెంట్ పొజిషన్ అనేది పోస్టీరియర్లో ఉండి లెఫ్ట్ సైడ్ ఉంటే మీకు ఆడపిల్ల, ప్లెజెంట్ పొజిషన్ పోస్టీరియర్ రైట్ సైడ్ ఉంటే మగపిల్లాడు. అలా కాకుండా చాలామందికి ప్లెజెంట్ అనేది ప్లెజెంట్ ప్రీవియా అని మెన్షన్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి ఇలా ఉన్నప్పుడు మనకి హై రిస్క్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటారన్నమాట. అంటే మనకి చాలా జాగ్రత్తలని తీసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రెగ్నెన్సీలో. ఇది మనకి సైంటిఫిక్గా కానీ ఎలా మనకి రుజువైనప్పటికీ ప్లెజెంట్ ప్రీవియా ఉన్నప్పుడు మనకి ప్రెగ్నెన్సీ రిస్క్ అయినప్పటికీ దీని ద్వారా ఏంటంటే ప్లెజెంట్ ప్రీవియా ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం ఒక 70-80% మందికి కూడా బేబీ బాయ్ మగపిల్లాడే పుట్టడం జరిగింది. మీకు ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉంటే, ఎవరికైనా ప్లెజెంట్ ప్రీవియా ఉంటే వాళ్ళని కనుక్కోండి, వాళ్ళకి ఎవరు పుట్టారో తెలుస్తారు. 70-80% వరకు ఇలా ఉంటే బేబీ బాయ్ పుట్టే అవకాశం అనేది ఉంది. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేను నాకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారం నాకున్న మైండ్ని బట్టి నేను చెప్పట్లేదు. ఇది వచ్చేసి మనకి సైంటిఫిక్గా దీని మీద చాలా రీసెర్చ్ జరిగినాయి, ప్లెజెంట్ పొజిషన్ ద్వారా మన బేబీ జర్నీ తెలుసుకోవచ్చా లేదా అనే విషయం మీద. సో ఫ్రెండ్స్ వాళ్ళకు వచ్చిన రిజల్ట్ ప్రకారం వాళ్ళు తెలుసుకున్న ఆధారాల ప్రకారం కడుపులో ఉంది మగపిల్లాడా ఆడపిల్ల అని తెలుసుకునే చేసిన రీసెర్చ్లో తెలిసిన విషయాలు అన్నమాట. ఇది ప్లెజెంట్ పొజిషన్ అనేది ఖచ్చితంగా మీకు పోస్టీరియర్లో ఉండి కూడా లెఫ్ట్ ఆర్ రైటా అనేది తెలిస్తేనే మనకి కడుపులో ఉంది బేబీ బాయ్ బేబీ గర్ల్ అని తెలుస్తుంది. అంతేకాని ఖచ్చితంగా పోస్టీరియర్ అంటే మగపిల్లాడు, యాంటీరియర్ అంటే ఆడపిల్ల అనుకునేది మాత్రం అపోహ. సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో క్లారిటీ వచ్చిందనుకుంటే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.